ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమ్మానియల్, మైనారిటీ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్లు మీడియాతో మాట్లాడుతూ, పోరుమామిళ్ళ మండలం గ్రామ పంచాయతీలో 20 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో మైనారిటీ సొసైటీ ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయించామని, ఈ మేరకు కోర్టు పేదల పక్షాన ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ దానిని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారన్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ స్థలాల్లో ధర్నా చేపడుతున్నామని వారు ఆరోపించారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు లేని పేదలకు ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇల్లు లేని పేదలపై దృష్టి పెట్టి వారికి ఇల్లు కల్పించాలని వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ రైతు కార్మికుల సంఘం ఏరియా కార్యదర్శి మౌలాలి, భవన నిర్మాణ కార్మికుల సంఘం బద్వేలు ఏరియా కార్యదర్శి డి ప్రసాద్, రవీంద్ర, నరసింహులు, ఏవైఎఫ్ నాయకులు బాలాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల కోర్టు, లోకాయుక్త, హైకోర్టు 2010 నుండి ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు మాకు ఈ సర్వే నెంబర్లలో మాకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. 1262, 1263, 1008, 2C1, 1009 ఈ సర్వే నెంబర్లలో మాకు గౌరవ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా ఇంతవరకు మాకు ఇవ్వకపోవడంతో మాకు ఏ దిక్కు లేకుండా దొంగ పట్టాలు సూచించుకొని ఒక పక్కన, కొంతమంది ఆక్రమదారులు భూ కబ్జా చేసి వారు ఒక పక్కన మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇక మాకు ఏ దిక్కు తోసని సమయంలో మేము పీపీఎస్ పార్టీ జిల్లా నాయకులకు హిమాలయ అన్నగారికి సంప్రదించడం జరిగింది. వారు వచ్చి నీ యొక్క కోర్టు ఉత్తర్వులకు నీ న్యాయం జరిగేంత వరకు నీకు మేము సపోర్టుగా అండగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ చేతుల్లో మేము పట్టాలు పెట్టిస్తామని చెప్పేసి వారు మాకు ముందుకొచ్చి మాకు అభయం ఇవ్వడంతో మేము మా యొక్క స్థలాల్లోకి రాగలిగి ధైర్యంగా నిలబడ్డాం. కాబట్టి ఈ దొంగ పట్టాలలోని ముందు అరెస్టు చేపించి ఇంతవరకు ఈ ఫోర్మా వల్ల బాగుపడే పరిస్థితి కనపడటం లేదు. ఈ దౌర్జన్యకారులు, ఇటు పొలిటికల్ పార్టీలు లీడర్స్ వీళ్ళందరి పేదలు తెచ్చుకునే ఆర్డర్కు, పేదలు తెచ్చుకుని ఉన్న ఆర్డర్లను దగ్ధం చేయాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు వడుతూ ఉంటారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము ఈ రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఆక్రమదారులు తొలగించండి అని చెప్పి మేము చెప్తే మా మీదనే మాకే పోలీస్ స్టేషన్లో పిలిచి మమ్మల్ని అవమాన పాలు చేసినారు. ఇది మరి ఎక్కడుంది న్యాయం? న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించని అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా మనవి చేస్తున్నాను. పూర్వమాల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీ 1009A1A2లో 560 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పట్టాలు ఇవ్వమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ వీళ్ళంతా పేదలు అని చెప్పేసి వీళ్ళని పక్కన పెట్టేసి ఈ భూమి ప్రభుత్వ భూమి విలువ కోట్లకు ఉందని చెప్పేసి బడాబాబులకు కట్టబెట్టడానికి ఈ అధికారులు పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి A1A2లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని పేదలకు, లబ్ధిదారులకు దక్కేంత వరకు కూడా పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తాము. ఇక్కడ ఎవరైనా పేదలకు దక్కకుండా పెద్దలకు కట్టబెట్టాలని, లేకపోతే ఇంకొకరికైనా బడాబాబులు కట్టబెట్టాలని చూస్తే వాళ్ళ అవినీతి భాగవతాలంతా కూడా ఈ పూర్వమామిల పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వేల వేల ఎకరాలు ఉన్నటువంటి కూడా అన్ని బయటికి తీస్తాము. ఎంత ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, లబ్ధిదారులకు పట్టాలు వచ్చేంత వరకు కూడా ఈ భూమిలోనే ఉంటాము, అనేక రకాలుగా వివిధ రూపాలలో ఉద్యమాలు నిర్వహించి వీళ్ళకు పట్టాలు సాధించి పెట్టేంత వరకు కూడా పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఇమ్మానియల్, పేదల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి.